డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణిల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులైన 30 మందికి ప్రతి నెలా పౌష్టికాహారం అందించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రవికుమార్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ప్రెసిడెంట్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, ఆక్వా రమేష్, పిల్లిల సీను, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఇచ్చిన ఈ ప్రగతి సొసైటీ సేవా సంస్థ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి మీ అందరికి నేను రావడం, ఈరోజు నేను రావడం మీకు శుభకార్యమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో 90 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాల అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. 90 సంవత్సరాలు బ్రతకాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరే తొంభై సంవత్సరాలు బ్రతకాల, దానికి మార్గం చెప్తాను నేను. మీరు 90 సంవత్సరాలు బ్రతికేదానికి నేను కొన్ని మార్గాలు చెప్తాను. చెప్పమంటారా? మీకు చెప్పమంటే చెప్తా. చెప్పమంటారా? మనిషికి ముందు కావాల్సింది ధైర్యం, రెండోది ఈ సమాజంలో పోరాడే శక్తి. ఏదొచ్చినా నీళ్లు రావచ్చు, తుఫాన్ రావచ్చు, లేకుంటే బాంబులు పడవచ్చు, ఇంకేమైనా పడవచ్చు, దేనికైనా తట్టుకొని ఎదురించి బ్రతకడం అనేది, బ్రతకాలనుకోవడం అనేది చాలా గొప్ప మనస్తత్వం. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా గొప్ప, ఎందుకంటే మనకు యుద్ధాలు లేవు, బాంబులు లేవు, ఇంక వేరే ఇబ్బందులు లేవు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అనారోగ్యంతో ఉన్నారు. బట్ దాన్ని కూడా నాకు తొందరలో దానికి కూడా ముందులు వచ్చేస్తాయి. ఎవరో ఒకతను తెలంగాణలో ఒకతను ఆయుర్వేదిక్ నేను ఇస్తున్నాను చెప్తున్నాడు, నేను కన్ఫర్మ్ చేసుకున్నామని ఆలోచిస్తున్నాను. అలాగే సార్, అది వస్తే మాత్రం మీ అందరికి నేను తీసుకొస్తాను అక్కడ. సరే సార్. తర్వాత అది కాకుండా సరే సార్, ఎలా బ్రతకాలి 90 సంవత్సరాలు అనే దానికి నేను ఒక మార్గం చెప్తాను. ఏం చేయాలి? ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సిఆర్రెడ్డి గారి నామకార్థం, రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారి సౌజన్యంతో ప్రతి నెల ఇచ్చేటటువంటి తదుపుల కార్యక్రమం ఏం తదుపులు ఇస్తున్నాము. దీని మూలంగా వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకొని మంచి పౌష్టికాహారంతో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి సాధించినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి అల్లుడు, కుమార్తె చాలా ధన్యులు. వాళ్ళు ఆయన బ్రతికినంతకాలం ప్రజలకు సేవలోనే గడిపాడు, అలాగే ఆయన మరణానంతరం కూడా తను సేవలు అందిస్తూ, బిడ్డల ద్వారా సేవలు అందిస్తూ ధన్యులుగా ఉన్నట్టు సంతోషిస్తూ కలుగు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని గారి పేరు మీద ఒక 30 మందికి ఈస్ట్ గెస్టులకు పోషకాహారాన్ని ప్రతి నెల జీవితకాలం ఇస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ మా మేడం రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ప్రతి నెల ఈ యొక్క పోషకాహారాన్ని 30 మందికి ఇవ్వటం అనేది ఆషామాష విషయం కాదు. అదేవిధంగా ఇదే కాకుండా కూడా మా రోహిణి మేడం గారి వాళ్ళు అనేక సంస్థలకు కూడా అనేక రకాల కార్యక్రమాలు ఫలసాయితేమి కొన్ని ఏ ఊరు ఏది అడిగినా కూడా కాదనుకుంటా ముందుకు వస్తున్న దేవుళ్ళు లాంటి మా రోహిణమ్మ గారికి, మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మరోమారి మా ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్ద ఆయన సిఆర్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మా డాక్టర్ జనార్దన్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి, మా ప్రగతి సేవా సంస్థకి కూడా ఆయన ఆశీస్సులు విందుగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మా బ్లడ్ బ్యాంక్ మన డాక్టర్ రవికుమార్ గారి సార్ చేతుల మీదుగా ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క పోషకాహారాన్ని ఇవ్వటం జరుగుతుంది.
అదేవిధంగా ప్రతి నెలలో మనం చెప్పేటట్టు డాక్టర్ గారు మీకు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది డాక్టర్ గారు సలహాలు సూచనలు ఇస్తారు. మేము ఇచ్చిన ఈ ఒక మంచి పోషకాహారాన్ని మీకు మంచి బలాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఈ పక్కన వాళ్ళకి కాకుండా మీరు మాత్రం వాడుకోండి, ఎందుకంటే పోషకాహారం చాలా అవసరం. మీరందరూ కూడా హెల్దీగా బాగా పుష్కలంగా ఉంటారు. ఇలాంటి జబ్బులే కాదు, వేరే కూడా మనకు రాకుండా ఉంటాయి. ఇంకా మీదట ఈ నెల నుంచి మనకు ఎండలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఏదైనా పనులు ఉంటే ఉదయాన్నే చేసుకొని ఎండలకు ఎక్కువ తిరగకుండా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ, ఇంకా దేవుడు దయవల్ల మంచి మంచి కార్యక్రమాలు మనం చేస్తామని చెప్తూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇక్కడ కలగజేసిన రోహిణమ్మ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తాను.